ఈరోజు నేను గోంగూర చికెన్ చేస్తున్నానండి ఆ ప్రాసెస్ చూద్దాం గోంగూర చికెన్ కోసం ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి దీంట్లో బాగా శుభ్రంగా కడిగి 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను కారం వేస్తున్నాను ఇది బాగా కలిపి పెట్టుకోవాలండి బాగా ఊరితే బాగా టేస్ట్ ఉంటుంది కారం ఎందుకు ఎక్కువ వేస్తున్నాను అంటే గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కొంచెం పసుపు సాల్ట్ కొంచెం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇప్పుడు బాగా కలిపి పెట్టుకోవాలండి ఒక్క 10 నిమిషాలు దీన్ని మొత్తాన్ని మసాలా అంతా దీనికి పట్టేంత వరకు పక్కన పెట్టేసుకుందాము ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక 10 నిమిషస్ పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిందండి దీంట్లో కొంచెం సన్నగా తరుక్కున్న జింజర్ వేస్తున్నాను కొంచెం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం సేపు మగ్గనిద్దామండి కొద్దిగా కరేపాకు ఉల్లిపాయ మగ్గిందండి ఇప్పుడు కొంచెం టమాటాలు వేసుకుందాము టమోటా వేస్తే టేస్ట్ వస్తుంది గోంగూర కదా పుల్లగా ఉంటుంది కదా అనుకుంటారు కానీ టమోటా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు సన్నని మంట మీద టమోటా మగ్గేంత వరకు మూత పెట్టి 2 మినిట్స్ ఉంచుకున్నాము ఇది బాగా మగ్గిందండి ఇప్పుడు మనం మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ ని ఇందులో వేసేస్తున్నాము మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అంతా ముక్కకు బాగా పట్టేంత వరకు కలిపి ఒక 5 మినిట్స్ సన్నని మంట మీద అలాగే మగ్గనిద్దాము ఆయిల్ లో చికెన్ హాఫ్ బాయిల్ అయ్యిందండి ఇప్పుడు దీంట్లో మనం గోంగూర వేసేసుకుందాము గోంగూర అలాగే పచ్చిగా వేసుకోవచ్చు కొంతమంది సెపరేట్ గా వండి వేస్తారు అవసరం లేదు త్వరగా మగ్గిపోతుంది దీన్ని ఒక 5 నిమిషస్ సన్నని మంట మీద మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం చూసారు కదండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఒక 2 నిమిషస్ అట్లా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు
रेडी अयिपोयिंदी गोंगूर चिकेन स्टव ऑफ वेस्तुन्नानु मीरु कूडा ई वेला ट्राई चेसि चूडंडी।